మీరు కొందరి కొందరిని అంటే అతనికి పబ్లిసిటీకి నేను ఇప్పటికి కూడా దీనికి ఇది నేను వివరణ ఇచ్చే ముందు నేను ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నేను ఇంత మాట్లాడుతున్నప్పుడు నేను ఒకళ్ళ ఫ్యాన్ కాదు ఒకళ్ళ ఫాలోయర్ని కాదు నా జీవితంలో అసలు ఫ్యాన్ అనే విషయం తీసేయండి ఫాలోయర్ అయితే మాత్రం నేను కృష్ణ సిద్ధాంతానికి భగవద్గీత అనే సిద్ధాంతానికి నేను ఫాలోయర్ని దట్స్ ఆల్ ఈ క్లారిటీతో మాట్లాడుతున్నాను రెండో ఆ రోజు నన్ను ఆయన గౌరవించి నన్ను వేదిక మీదకి నన్ను పిలవటం వల్ల నేనేదో ఫ్యాన్స్ లాగా నేను పొంగిపోయాను గురించి మాట్లాడడం అనేది కూడా ఉండదు మూడోది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి సుభాష్ చంద్రబోస్ అనే ఈ జాతికి వీళ్ళు జాతి పితలు కాదు వీళ్ళు వీళ్ళు జాతి నేతలు కాదు జాతి పితలు జాతి నేతలు అంటే వాళ్ళ స్వార్థం కోసం అది కొంత కొంత పర్సంటేజ్ కూడా ఉండొచ్చు స్వార్థం కోసం కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా అయితే వాళ్ళ కాలం ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం రకరకాల పనులు చేస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నిరంతరం ఆ వాళ్ళ జీవితం అంతా నీకు ఇష్టమైన మూడు పదాలు చెప్పండి అంటే దేశం 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 దేశభక్తి 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 కర్తవ్యనిష్ట నిష్కామ కర్మ ఈ మార్గంలో ఉన్నవాడు అలాంటి వాళ్ళని ప్రపంచానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఇట్లాంటి వాడు గొప్పతనం ఇది ఆ మార్గంలో మనం నడుద్దాం అనే ఐడియాలజీ ఎవడికి నా దృష్టిలో వాడు భగవత్ స్వరూపుడే అతను భగవత్ స్వరూపుడే అందులో ఏం స్వార్థం సుభాష్ చంద్రబోస్ గురించి ఒక కార్యక్రమం పెడితే పవన్ కళ్యాణ్కి ఏమొస్తుందండి కదా రెండోది అతని ఐడియాలజీ నచ్చకపోతే అతని మార్గం నచ్చకపోతే అతని ఫాలోవర్ కాకపోతే అతని సిద్ధాంతాల మార్గంలోనే నేను నడుస్తాను అనే కర్తవ్యనిష్ట ఆలోచన లేకపోతే అసలు ఈయన ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తారండి అసలు ఆ మార్గంలో ఏంటంటే ఇంకొకటి నేను ఏ సిద్ధాంతం ప్రకారం ఆ మాట అన్నానో తెలుసా అండి దానికి బేస్ భగవద్గీత భగవద్గీత ఏమన్నాడంటే ఎవడైతే ధర్మా ఎవడైతే ధర్మ మార్గంలో ఆలోచిస్తాడో వాడు జ్ఞాని అవుతాడు ఎవడైతే జ్ఞానో వాడు నా స్వరూపమే అని భగవద్గీత చెప్తుంది జ్ఞాని భగవంతుడు ఇంకా వేరువేరు కాదు ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వే నేను అనే స్థితిలో పరమాత్మ భక్తుడు ఇద్దరు ఒకటే నేను ఆ స్థాయికి ఆ లెవెల్కి వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళతో కలిపి మాట్లాడడానికి అది రీజన్ రైట్ అంతే ఎందుకంటే దానికి ఏమి కాంట్రవర్సీ లేదు దానికి తగడు అంటానికి నువ్వంటే నాకు ఇష్టం అండి అంటే దాని అర్థం ఏంటంటే మన ఇద్దరు అభిరుచులు ఒకటే అర్థం సో సుభాష్ చంద్రబోస్ నాకు ఇష్టం నేను ఎందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను అని పూర్తిగా ఆయన అభినందించడానికి నేను మాట్లాడింది ఆయన అయినా దృష్టిలో ఇప్పుడు యాక్చువల్లీ కృష్ణుడు గురించి అన్నారు అసలు నమ్మరు సొసైటీలో కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మిత్సనండి ఉన్న ఆలోచన విధానం ఏంటంటే కృష్ణుడు అసలు ఉన్నాడా అనేది అదొక కల్పితం అనేది ఒకళ్ళు అంటున్నారు ఇంకోటి ఏంటి ఆయన పదహారు వేల మంది గోపికలతో ఇది చేశారండి అన్నింటికన్నా మించి ఆ రాధ అన్నాడు ఈయనకన్నా ఓ పదేళ్ళులో ఇరవై ఏళ్ళో పెద్దవాడా అయినా కూడా వాళ్ళది ప్రేమ సాగింది అని అలాంటి విషయాల్లో వీళ్ళు చాలా ఏమంటారు ఒక ఏమంట ఒక మెసేజ్ లో తీసుకుని నాకన్నా పెద్దవాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా పర్వాలేదు నేను ఎంతమందితో తిరిగినా పర్వాలేదు కృష్ణుడు చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందా ఇలాంటి కంపారిజన్స్ అక్కడి నుంచి తీసుకోకూడని ఒక పాయింట్ తీసుకుని వీళ్ళ జీవితాల్లోకి అన్వయించుకుంటున్నారు ఇది నేను చాలా సార్లు విన్నాను యాక్చువల్గా ఇది నిజానికి మరి కృష్ణుడు అనేది కల్పితమా ఇప్పుడు అలా అనుకుంటే ఇంతమంది గోపికలతో తిరగడం అనే దాన్ని మీరు ఎలా ఇలాంటి వాళ్ళకి మీకు కరెక్ట్గా సమాధానం చెప్తారు అంటే చాలా గొప్ప ప్రశ్న నేను చాలా చోట్ల కూడా ఈ సందేహం నివృత్తి చేశాను మన ఛానల్ నుంచి కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది అసలు ముందు కృష్ణుడు ఎవరు అంటే ప్రపంచం అంతా అతన్ని భగవంతుడు అంటోంది దైవం అంటోంది కృష్ణం వందే జగద్గురు అతను జగద్గురు అంటోంది ప్రపంచం జగద్గురు అంటోంది జగద్గురువు అనేదానికి ఒక వివరణ ఇచ్చింది ఇహపరలోకాల్లో సౌఖ్యం సమకూర్చుకునే సమ సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు ఒక కాలానికి చెందిన ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయం శ్రేయస్సు ఈ రెండిటికి ఈ రెండిటిని తగిన మార్గాల ద్వారా బోధించేవాడిని గురువు గురు గురువు అంటారు కానీ దేశ కాల జాత్యాదులకు అతీతంగా ఎవడైతే అభ్యుదయ శ్రేయస్సు మార్గాలని చాలా సమున్నతంగా దేశానికి కాలానికి జాతికి మతానికి అతీతంగా శాశ్వతమైన మహోదాత్తమైన పద్ధతిలో ఎవడైతే ఉపదేశిస్తాడో వాణ్ణి మాత్రమే జగద్గురు అంటారు అంత డిస్క్రిప్షన్ ఉంది దానికి అలాంటి భగవంతుణ్ణి అనేక రూ అనే అనేక రకాలుగా అనేక రూపాలుగా అనేక సందర్భాల్లో మోక్షమిచ్చేత్ జనార్దన మనకి మోక్షం ఇవ్వగలిగేవాడు వాళ్ళు దేవతలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని మానవులు తమ స్థాయిలో ఊహించుకొని దాని పోల్చుకొని చూడరాదు అసలు ఫస్ట్ ఇది నువ్వు నేను ఒకటే అని పదేళ్ళ పిల్లాడు ముప్పై ఏళ్ళ తల్లిదండ్రుల ముందు నిలబడి మాట్లాడడంలో ఎంత అమాయకత్వం ఉంటుందో

నీ నెక్స్ట్ లెవెల్ మేనేజర్తోనే నువ్వు కంపేర్ చేసుకోలేవే నీ పై లెవెల్ మేనేజర్తో నువ్వు కంపేర్ చేసుకోలేవు నీ డిజిగ్నేషన్ డిజిగ్నేషన్ నీ చైర్మన్ చైర్మనే చైర్మన్ ఆఫీస్ బాయ్ ఇద్దరు ఒకటి కాదు ఒకటని చైర్మన్ అన్నాడు అనుకోండి అది వాడి ఉదార్థత మేమిద్దరం ఒకటే అని వీడు అనుకున్నాడు అనుకోండి వీడి అజ్ఞానం అది సో అంత తేడా ఉంది సో దీంట్లో ఏంటంటే మీరు కృష్ణుడిని వాడు సరిగ్గా ఆలోచిస్తే నువ్వు కృష్ణుడి పో లేకపోతే నీ కృష్ణుడు పోతావు రెండవది ఏంటంటే అతను కృష్ణుడనే కృష్ణు కృష్ణుడి పరమాత్మ కృష్ణ పరమాత్మ మీరు అసలు భగవద్గీత చదివితే మీకు అర్థమైపోతుంది మహాభారతం చదివితే అర్థమైపోతుంది అందులో మీరు పాండ ఎంత ఎంత కృష్ణుణ్ణి చులకనగా చూసినా కూడా కౌరవ పక్షాన కౌరవ కౌ కౌరవుల కౌరవుల పక్షాన ఉన్న మహాత్ములు అందరూ కలిసి అందరూ కృష్ణుని పరమాత్ముడనే భావించారు పరమాత్ముడుగానే గుర్తించారు నువ్వే కూడా గుర్తిస్తే గుర్తించకపోతే ఎంత